ఎక్కువ ఇంగ్లీష్ని మాట్లాడేస్తున్నాను సార్. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళని కూడా చాలామందిని కలిసాను ఈ షూటింగ్ ప్రమోషన్స్ కోసం అని. సచ్ అ యంగ్ టీమ్, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఈ సినిమా ఎలా వస్తుందో అని. ఐ విష్ దిస్ మూవీ టు బి అ సూపర్ హ్యూజ్ సక్సెస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అగైన్. గుడ్ లక్. చీర్స్. శర్వానంద్ గారు, నువ్వు మాట్లాడే, అయిపోతుంది, పుచ్చుకోండి. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత ఒక టీజర్ చూడంగానే ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళాలనిపించిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నాకు ఈ మధ్య కాలంలో. అండ్ మోరోవర్ డైరెక్టర్ నాగి నాకు తెలుసు, రాకీ అండ్ అవీన్ కో అంటే కోటి సినిమాకి కెమెరామెన్స్గా చేశారు, వాళ్ళకి మంచి పేరు వచ్చింది, సూపర్ పేరు వచ్చింది, కానీ నాకు డబ్బులు రాలేదనుకోండి వేరే విషయం. సో అండ్ అంటే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, స్వప్న, ప్రియాంక, న్యూ జనరేషన్, ఐ మీన్ నెక్స్ట్ జెన్ ప్రొడ్యూసర్స్ అనడానికి ఐ థింక్ ఈ సినిమానే ఒక కారణం, ఐ మీన్ ఒక నిదర్శనం అని చెప్పచ్చు. బికాస్ దే ఆర్ వెరీ ప్యాషనేట్ అండ్ ఎప్పుడు కొత్త కథలు చేయాలనే ప్యాషనేట్గా ఉంటారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాని ఎక్కడున్నాడు? యా సుబ్రహ్మణ్యం, యు ఆర్ రాకింగ్ డూడ్. ఈ సినిమా సూపర్ హిట్ అనడానికి ఎటువంటి డౌట్ లేదు, పాటలు అద్దరిపోయినాయి అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ని అందించారు ఈ సినిమాకి గాను. ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ని తెలియజెప్పింది మన తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ. హిమాలయాల్లో షూట్ చేసి వచ్చినటువంటి మొట్టమొదటి సినిమాగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి అందరూ వారి బెస్ట్ విషెస్ని అందజేశారు. దాని స్పెషల్ ప్రోమో సాంగ్ని, ఇదేమిటో నేను భయపడ్డాను ఫస్ట్ నా చేతికిస్తే, ఇది ఇది కాట్మండు బెల్లంట. వాట్ ఈస్ దిస్ స్వప్న అని అడిగాను నేను వెనకాల, కంగారు ఏమీ లేదు. ఒక నిమిషం మైక్ పెడితేనే కానీ సౌండ్ రాదు. రెడీ, మీరు మీరిద్దరు తల ఒక చేయి వేయండి. మీకు ఆ బెల్ గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాము, పట్టుకెళ్ళిపోండి. నాది కానిది నాకెందుకు, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఓయి సుబ్రహ్మణ్యం, ఓయి సుబ్రహ్మణ్యం, చాలు
చూసారా అంతమంది సపోర్ట్ని అందించిన తర్వాత ఇంకా ఈ సినిమా సక్సెస్ అవ్వకుండా ఉంటుందా చెప్పండి. విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ యవడే సుబ్రహ్మణ్యం. సినిమా ఆడియో లాంచ్ ఆఫీషియలీ కిరవాణి గారు, రాజమౌళి గారు వేదిక మీదకి వచ్చి చేసే ముందు ద కోర్ టీమ్ని ఒకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రొడ్యూసర్ స్వప్న గారు, అలాగే మన హీరోయిన్ ఆనంది, రితు, హీరోయిన్స్ ఆనంది అండ్ రితు అండ్ నాని. టుడేస్ ఈవెంట్ ఇస్ స్పాన్సర్డ్ బై సెల్ పాయింట్, స్నిగ్ధ గ్రూప్, స్కైవిన్, ఎస్ స్మార్ట్, లాట్ మొబైల్స్, సెల్కాన్ మొబైల్స్, కళామందిర్ అండ్ ఎల్ఈడి ఇస్ స్పాన్సర్డ్ బై హైబ్రో. ముందు ఎవరితో మాట్లాడించను అనలిస్ట్ గారు? ఐ థింక్ డైరెక్టర్ కదా, డైరెక్టర్ ఫస్ట్ మాట్లాడు. ఓకే డైరెక్టర్ గారు. నమస్తే, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. ఓకే అంత ప్లాన్ చేసుకోలేదు ఏం మాట్లాడదని. మా గురుగారు ఉన్నారు శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మా పేరెంట్స్ గైనకాలజిస్ట్, ఐ మీన్ మై మామ్ గైనకాలజిస్ట్ యాక్చువల్లీ, మై మామ్ గైనకాలజిస్ట్. సో ఆ ఫస్ట్ బేబీ పుట్టడం ఎంత స్పెషల్ అనేది ఐ థింక్ షీ కీప్స్ టెల్లింగ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ అనమాట. సో ఈ ఫస్ట్ సినిమా కూడా కొంచెం ఇట్స్ లైక్ దట్ ఓన్లీ, ఇట్ ఫీల్స్ లైక్ ఫస్ట్ బర్త్ అండ్ ఆల్ దట్. దిస్ ఇస్ ఐ డోంట్ నో, ఇంకా తొందరగా పాస్ ఆన్ చేస్తాను. దిస్ ఇస్ ఫర్ సిరీష్. సిరీష్ ఇస్ మై కజిన్, మై బ్రదర్. హిస్ హీ వుడ్ హావ్ లవ్డ్ మ్యూజిక్ అండ్ he's almost like a music director, is my cousin. So this was Sirish. Thanks everybody, thanks everybody for coming. Cheers. Hey, okay. Okay nish nani your question. We invite also Radhan garu on stage. Maggie kanna 2 nishal padutundi, Nagi half second lo ayipindi. యాంకరింగ్లో బాగా పోటీకి వచ్చేస్తున్నారు మాకు, మీరు అసలు తొక్కేసేలా ఉన్నారు. నెక్స్ట్ ఆనంది మాట్లాడుతుంది. ఓకే యా ఎന്തെങ്കിലും ഒക്കെ പറഞ്ഞാ സാരമില്ല. ആദ്യത്തെ സിനിമയല്ലേ, മലയാളത്തിൽ പറഞ്ഞാൽ മതിയോ, ആർക്കും മനസ്സിലാവും. മലയാളത്തിൽ പറഞ്ഞാൽ ഞാൻ ട്രാൻസ്ലേറ്റ് ചെയ്ത് കൊടുക്കും അവന്മാർക്ക്. No, I'll speak in English. So okay, ma'am, you have to go to say. Well, yeah, I'm just thinking which was the moment when they tortured me the most. Well, one thing I remember is when we were in Himalayas, it was very cold, extremely cold there, and Nagi wanted me to wear short sleeves. Okay, and you know how he used to make me do that? He used to give me hot chocolate. He was like, we'll give you hot chocolate after the shoot, please stay back, please stay back. I'll be all red and almost to tears. He'd be like, hot chocolate, do the shot, hot chocolate. So yeah, I mean, that's part of the torture. Well, didn't sound like torture, I guess. Well, that's it. Nani, naku ee audio launch start avak mundu oka vishayam cheppadu. Cheppna? Cheppandi. Amma gurinchi oka vishayam cheppali. నా హీరోయిన్ అని చెప్పడానికి కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే ఎంఐ ఎప్పుడు పుట్టిందో మీరు గెస్ చేయండి. 1998లో పుట్టిందండి. 98 నాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే షూటింగ్ ఫినిష్ చేసి ఢిల్లీలో ఉంటుంది తను. ఢిల్లీ వెళ్ళిపోయి ఒకరోజు ఫోన్ చేసింది, ఇలా టీమ్ని అందరినీ మిస్ అవుతున్నాను అని. అయితే నేను కూడా మిస్ అవుతున్నాను టీమ్ని, అది అన్నాను. ఏం చేస్తున్నావు అని అడిగితే సడన్గా షిట్ అంది ఫోన్లో. అదేంటి అలా అంది అనుకున్నాను. ఏమైంది, వాట్ హ్యాపెండ్ అన్నాను. ఏం లేదు, నా బ్యాగ్లో ఉన్న బాటిల్ పక్కకు పడిపోయి నీళ్ళు ఒలికినాయి అంట. బ్యాగ్ ఏంటి అన్నాను, ట్యూషన్కి వెళ్తున్నాను అంది. ట్యూషన్ ఏంటంటే ఇంతకే స్కూల్ నుంచి వచ్చానంది. బాబోయ్ అనుకున్నా. లెవెంత్కి వెళ్ళి చదువుతుంది. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అసలు ఇవాళ ఆడియో రిలీజ్కి రానుంది, బలవంతంగా తీసుకొచ్చాం, కొంచెం చదువు చెడగొడుతున్నాం. సో అది బ్యాక్ స్టోరీ. నాకు నేను ఆల్రెడీ చిన్నప్పుడు కొంత జోకులు వేసేవాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ కొంత టీవీ చూస్తూ, చూడరా హీరో ఏజ్ అంత, హీరోయిన్ ఏజ్ అంత అని. ఇప్పుడు నన్ను చూసి అంటారేమో అని డౌట్ వస్తుంది నాకు. నేను చూసి ఎవ్వరు అనరు నాని, ఇప్పటికీ కూడా స్కూల్ కుర్రాడు లాగానే ఉన్నాడు, గడ్డం కొంచెం తీసేస్తే సరిపోతుంది. ఓకే సో నెక్స్ట్ స్వప్న
to please come on stage? Swapna. Vachara? Okay. Nagi spoke off. Swapna, Swapna maatlade mundu Ritu maatladutundi. I'd just like to say I'm happy to be a part of this wonderful film. It's definitely going to be a path-breaking film in Tollywood. And I'd like to thank our producers, Swapna Garu, Priyanka, our director, Nagi, for making me a part of this film. Thanks to Nani for being a wonderful co-star. That's it. ఏమిటమ్మ పాత్ బ్రేకింగ్ ఫిలిము ఒకవేళ దీన్నే ఆదర్శంగా తీసుకొని అందరూ హిమాలయాలను మొదలెడితే ఏమవుతుంది? బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఓకే స్వప్న, టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యు ఆల్ టు కమ్ హియర్ అండ్ సపోర్ట్ మీ. దిస్ ఫిలిం ఇస్ బీన్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు సినిమాలు తీస్తున్నావు, ఇంత చదువుకుని ఇంత ఎక్స్పోజర్ ఉండి వాట్ ఆర్ వీ డూయింగ్ అన్నప్పుడు మాకు ఐ థింక్ లైఫ్ ఇచ్చిన ఆపర్చునిటీయే ఎవడే సుబ్రహ్మణ్యం. ఐ థింక్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ ఇట్ ఈస్ స్వీటీస్ బిలీఫ్ ఇన్ నాగి అండ్ ద స్క్రిప్ట్ విచ్ మేడ్ అస్ ట్రావెల్ త్రూ అండ్ టేక్ దిస్ ఇన్క్రెడిబుల్ జర్నీ అండ్ ఆల్ మై ద లిటిల్ టీమ్ మెంబర్స్ హూ వీ ఫైట్ క్వైట్ ఆఫెన్ బట్ దట్స్ ద టీమ్. You guys are the team. Thank you so much. And thank you all for making this evening so special to us. Thank you. Okay, so Subramanyam garu, audio launch. Oh, and if not for this guy, ippudu sudden ga entante itantho cinema chesina chaala kashtam meetha vallatho cinemalu cheyatam, that is actually one problem to work with this guy. Thank you. So Nani is an addiction. Okay, inke kusepu meeku బోర్ కొట్టించిన ఇమీడియట్గా ఒక కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు ఆడియో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్, రాజమౌళి గారికి, రమ గారికి, వల్లి గారికి, కిరణ్ గారికి అండ్ ఇవాళ వచ్చిన నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ మారుతి గారికి, హను గారికి అండ్ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, లక్ష్మికి, శర్వకి, తారక్కి, ఫర్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ మేడ్ ఇట్ వెరీ స్పెషల్. మీరందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అండ్ యా, ప్రొడ్యూసర్స్ గురించి ఆల్రెడీ ఇందాకేదో జోక్లు వేసుకున్నాం కానీ పైన స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను తారక్ యాక్చువల్లీ వెరీ వెరీ ప్యాషనేట్ అండ్ కొంచెం బయటికి రఫ్ అండ్ టఫ్గా కనపడుతుంది కానీ స్వప్న పాపం యాక్చువల్లీ బాగా సాఫ్ట్ లోపల. సో నిజంగా చాలా సపోర్ట్ చేశారు అండ్ ఇలాంటి ఒక టీమ్ని తట్టుకోవడం చాలా కష్టం. సో బట్ తట్టుకొని చివరి దాకా వచ్చారు. సో అందుకే ఈరోజు ఇంత ప్రౌడ్ ప్రోడక్ట్ మీ ముందు పెట్టగలుగుతున్నాం. సో థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ ప్రియాంక అండ్ థ్యాంక్స్ నాగి. నాకు మోస్ట్ అంటే కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక ఫస్ట్ టైమరు ఎంత కొంత హీరోయిన్ని ఇంప్రెస్ చేద్దామన్న ఒక చిన్న కనపడుతుంది, ఒక చిన్న ఇదైతే ఇలా ఉంటే ఆడుతుంది కదండి, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని. ఏ అసలు నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఇతనేనా, ఇతను ఎవరు బై మిస్టేక్ వచ్చాడు ఆఫీస్లో కన్నా డౌట్ వచ్చింది. కథ చెప్తున్నంతసేపు కూడా ఇది నేను నిజంగా చిన్నప్పటి నుంచి లేదంటే ఎప్పటి నుంచో రాసుకొని ఇది చెప్పాలనుకుంటున్న కథే తప్పితే ఇదైతే ఆడుతుంది, ఇదైతే ఇలా అయితే బాగుంటుంది అని ఏదీ లేదు. ప్రతి సీను, ప్రతి ఇమోషన్ చెప్పిందంతా కూడా చాలా చాలా జెన్యున్గా చెప్పాడు. అదే జెన్యునిటీతో ఈరోజు సినిమా తీశాడు. మిగతా మా ఆఫ్ స్క్రీన్ కష్టాలు వేరనుకోండి. థ్యాంక్ యూ నాగి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎవడే సుబ్రహ్మణ్యం. అండ్ రిషి, విజయ్, రిషి అనే పిలుస్తాను సినిమాలో, రిషి తన పేరు. డెఫినెట్గా చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉండిపోతుంది, చాలా మంచి యాక్టర్ అవుతాడు. సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అండ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. స్టార్టింగ్లో నా ఇలా తన లేదంటే ఇంకెవరైనా వెళ్దామా లేదంటే కొంచెం ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకి వెళ్దామా అని అడిగినప్పుడు ఐ సెడ్ రిషి అన్నవాడు ఎంత రియల్ అంటే ఎంత సినిమాలో ఒక నిజమైన వ్యక్తి ఇలాంటి వాడు ఉన్నాడని నమ్మాలి. సో ఆల్రెడీ మనం ఇంత వేరే వేరే సినిమాల్లో చూసిన వాళ్ళు ఎవరైనా అయితే ఆ నమ్మకం కుదరదేమో అండ్ ఇతనిలో ఆ సిన్సియారిటీ కనిపిస్తుందని ఇమీడియట్గా అందరం కలిసి డిసైడ్ తీసుకున్నాం డెసిషన్. అండ్ ఈరోజు సినిమా చూసినప్పుడు చాలా ప్రౌడ్గా ఉంది దట్ మేమందరం ద్వారా కలిసి మేము చేసిన సినిమాలో ఒక మంచి ఫ్యూచర్లో మంచి స్టార్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సో గుడ్ లక్, గుడ్ లక్ విజయ్. అండ్ మాల్విక చెప్పేశాను, చిన్నపిల్ల అనేది ఇవన్నీ పక్కన పెడితే తను లాస్ట్ ఇయర్ కుక్కు అన్న సినిమా చేసింది ఫాక్స్ స్టార్ స్టూడియోస్కి. ఈ ఇయర్ ఆల్రెడీ 2-3 అవార్డులు, బెస్ట్ యాక్టర్స్ అవార్డులు కొట్టేసింది. నెక్స్ట్ ఇయర్ తెలుగులో, ఆంధ్రాలో కూడా బోల్డెన్ అవార్డులు కొట్టాలని కోరుకుంటున్నాను. అంటే ఆ స్కూల్ టైంలో పొద్దున లేపితేనే కష్టం మనకి, అసలు అంత పెద్ద దేనికోసం, ఎంత ఏ పని కోసం అంత ఇంట్రెస్ట్ ప్యాషన్ అలా ఏమి ఉండదు. ఆ ఏజ్లోనే షూటింగ్ కోసం ఇంత కష్టపడి మా 40 రోజులు మాతో ట్రావెల్ చేసి ఇలా చేసిందంటే దాని తన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మాల్టు అండ్ రితు, వండర్ఫుల్ కో స్టార్ అండ్ ఐ ఎంజాయ్, కంప్లీట్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ.
రాధన్ గారు ఇంకా ఆయన మ్యూజిక్ అంటే నాకు నేను స్టార్టింగ్లో అనుకునేవాడిని, నాగితో కూడా డిస్కస్ చేసేవాడిని. అందాల రాక్షసి పాటలు నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడైనా సరే అందాల రాక్షసి ఆ స్టైల్లో ఉంటాయో పాటలు అనుకున్నాను, బట్ డైరెక్టర్కి